40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎవరినైనా మోసం చేయడంలో దిట్ట. మోసం చేయడం, వెన్నుపోటు పడవడం ఆ ముసలాయనకు వెన్నతో పెట్టిన విద్య. అప్పట్లో రైతులకు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన ఈ పెద్ద మనిషి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశాడు. ఈ నరకాసురుడి పాలనలో రైతులు దగ్గపడేలా చేశాడు. ఈ చంద్రాన్ని నమ్ముకున్న రైతులు అప్పుల పాలయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. అలాంటి వ్యవసాయాన్ని, రైతుల్ని అన్ని విధాలా నాశనం చేశాడు ఈ బాబూరు. వ్యవసాయమే దండగా అన్నాడు. చివరికి రైతు వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నాడు. రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని లిఖిత పూర్వకంగా వెల్లడించింది. బాబు హయాంలో 29 లక్షల రైతు కుటుంబాలు వేల కోట్ల రుణభారంతో మునిగిపోతే, అదే జగనన్న ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాల పథకం ద్వారా ఇప్పటి వరకు 37,680 కోట్ల రూపాయలకు పైగా అందించడంతో 1,92 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. మిర్చి, పొగాకు, పసుపు మొదలైన పంటలకు ఇచ్చిన హామీల ప్రకారం కనీస మద్దతు ధర ప్రకటించింది మన జగనన్న ప్రభుత్వం. అయినప్పటికీ నోరు తెరిచి అడగలేని రైతన్నలు పొరపాటున ఎక్కడైనా రైతులకు సంబంధించిన పథకాలను పొందకుండా మిగిలిపోయిన రైతన్నలను గుర్తించి వారికి కూడా లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష ద్వారా రక్షగా నిలుస్తున్నారు మన సీఎం జగనన్న. జగనన్న సురక్ష రైతులకు శ్రీరామ రక్ష.